వార్తలు సమర్పిస్తున్న వారు ఫర్నిచర్స్ అండ్ హోమ్ పోస్ట్ ఆఫీస్ టెంపుల్ ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేట పంచాయతీలో ప్రభుత్వం ఏర్పడి సుమారు నాలుగున్నర ఏళ్లు కావస్తున్నా పూర్తిగా సచివాలయం పనులు ఇప్పటికీ పూర్తి కావడం లేదని సచివాలయం పనులు పంచాయతీ ఆఫీస్ నందు నిర్వహించడం జరుగుతుందంటూ ప్రజల్లో పలు అభిప్రాయాలు రేకెత్తాయి ఈ సందర్భంగా తిరుమల న్యూస్ ఛానల్ ప్రతినిధి అధికారుల దగ్గర వివరాలను సేకరించడం జరిగింది ఈ సందర్భంగా సచివాలయం నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కాలూరి అజయ్ రమణ వివరాలు తెలియజేస్తూ రాజకీయాల కారణంగా సచివాలయ నిర్మాణ పనులు ఆగిపోవడం జరిగిందని పని చేపట్టిన తదుపరి మొదటి బిల్లు నాలుగు నెలలు ఆలస్యంగా వచ్చిందంటూ రెండో బిల్లు కూడా అందటంలో జాప్యం జరిగిందని అంతేకాకుండా పలువురు అధికారులను సంప్రదించగా వెండర్ రిజిస్టర్ ద్వారా సచివాలయం పనులకు సంబంధించి పనుల్లో డబ్బులు నేరుగా కాంట్రాక్టర్ అకౌంట్ లో అమౌంట్ పడే విధంగా చేస్తే సచివాలయం పనులు తిరిగి ప్రారంభిస్తానని కాంట్రాక్టర్ తెలియజేశారు ఈ విషయాన్ని పలువురు అధికారులతో కూడా చర్చించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా మా న్యూస్ ఛానల్ ప్రతినిధి పంచాయతీ సెక్రటరీ మరియు పంచాయతీ సర్పంచ్లను వివరణ కోరగా వెండర్ రిజిస్టర్ చేయడం జరగదు అంటూ పంచాయతీ తీర్మానం ఇవ్వటం లేదని పలు పంచాయతీలలో వెండర్ రిజిస్టర్ లేకుండానే పనులు జరుగుతున్నాయంటూ తెలియజేశారు ఈ సందర్భంగా ఏఈ వివరణ కోరగా రాజకీయ కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతుందని వెండర్ రిజిస్టర్ పంచాయతీ వారు తీర్మానించి ఇస్తే త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని తద్వారా నేరుగా కాంట్రాక్టర్ అకౌంట్ లో డబ్బులు పడే అవకాశం ఉందని తెలియజేశారు తిరుమల న్యూస్ తిరుమలైట్ ఛానల్ అన్నగారు వాళ్ళు సచివాలయాల విజిట్లో భాగంగా మల్లంపేట సచివాలయం విజిట్ చేసి స్థానిక సచివాలయ కాంట్రాక్టర్ ఎవరైనా తెలుసుకొని నా దగ్గర నన్ను సంప్రదించడం జరిగింది అన్నగారు కొన్ని నన్ను ప్రశ్నలు అడగడం జరిగింది ఆ అన్నగారు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పేది ఏంటంటే నేను సచివాలయం కాంట్రాక్టర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు నాకు రెండు సార్లు బిల్లులు శాంక్షన్ అవ్వడం జరిగింది ఆ రెండు బిల్లులు ఫస్ట్ బిల్లును సుమారు నాలుగు నెలలు జాప్యం చేశారు అలాగే సెకండ్ బిల్లును కూడా అలాగే జాప్యం చేస్తున్నారు సో నా పరిస్థితిని మన స్థానిక స్థానిక జిల్లా ఎస్సీ గారికి తెలియచేయగా జిల్లా ఎస్సీ గారు పీడీఏ గారిని ఫోన్లో సంప్రదించి ఇట్లా కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు ఏంటి అని అడగగా వెండర్ రిజిస్ట్రేషన్ చేసుకోమనండి వాళ్ళకు మన గ్రామ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ సంబంధం లేకుండా డైరెక్ట్గా వెండర్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎవరైతే కాంట్రాక్టర్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లో పడేటట్టు చెప్పారు నేను స్థానిక ఎంపీడీఓ గారిని ఏఈ గారిని జేఈ గారిని ఎస్సీ గారిని కలవగా వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ పంతం లేని సమాధానాలు చెప్తూ నాకైతే వెండర్ రిజిస్ట్రేషను సుమారు ఆరు నెలల నుంచి తిరుగుతున్నా కూడా ఈ రోజు కూడా నాకు వెండర్ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వలేదు వాళ్ళు ఎప్పుడైతే వెండర్ రిజిస్ట్రేషను చేసిన మరుక్షణమే నేను సచివాలయం పనులు పునః ప్రారంభిస్తానని చేస్తున్నాను